ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి, ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో మల్లినేని హేమంత్ గారు ఉన్నారు. ఆయన అసలు మేఘ సందేశం సీరియల్ కానీ, అసలు ఏ సీరియల్ చూసుకున్నా ఆయన ఒక ఇంటరాక్షన్ కానీ, ఏదైనా గెస్ట్తో కానీ ఒక ఫన్నీ ఇన్సిడెంట్లు, ఇప్పుడు దాకా మనకు ప్రోమోలో ఏ సీరియల్కి నేను ఇన్ని సాంగ్స్ చూడాల, వేరియేషన్స్ కానీ ప్రతి ప్రోమోకి ఏదో ఒక సాంగ్ పెడుతూనే అసలు మనల్ని బాగా ఆకట్టుకుంటున్నారు. మరిన్ని విషయాలు హేమంత్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఇప్పుడంటే సీరియల్ స్టార్టింగ్, మీకు కెరీర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్? సార్, నా కెరీర్ వచ్చేసి 2018 నుంచి సార్. అప్పుడు వచ్చేసి నేను ఒక ఫ్రెండ్ రోల్ చేశాను, సావిత్రి అని చెప్పేసి. సో ఫ్రమ్ దేర్ మై కెరీర్ గాట్ స్టార్టెడ్. ఆ తర్వాత నాకు 2018లో మౌనరాగం బ్రేక్ త్రూ అక్కడ నుంచి వచ్చింది. సో దట్ వాజ్ ఇట్ వాజ్ అ బిగ్ హిట్ సీరియల్ ఇన్ ద స్టార్ మా. సో దాని తర్వాత ఇంటి గుట్టు జీకి వచ్చాను. దట్ ఈస్ ద ఫస్ట్ సీరియల్ ఆఫ్ జీ. సో అది బాగా మంచి హిట్ వచ్చింది. దాని తర్వాత మనసంతా నువ్వేకి వెళ్ళాను, అది ఈటీవీలో చేశాను. మళ్ళీ హ్యావ్ కమ్ బ్యాక్ టు ద జీ అండ్ హ్యావ్ డన్ దిస్ సో కాల్డ్ మావారు మాస్టరు, అండ్ దిస్ ఈస్ నౌ మై థర్డ్ సీరియల్ ఆఫ్ జీ తెలుగు. ఇట్స్ మేఘ సందేశం. జీలో మీ ఫస్ట్ సీరియల్ ఆడిషన్ ఇచ్చిన డైలాగ్? యా, చాలా ఉన్నాయి. బట్ దేర్ ఇస్ అ సీన్, నా కో యాక్టర్ రీతు చౌదరి అనే అమ్మాయి, మేమిద్దరం దొరికిపోతాం ఇంట్లో, మా ప్రేమ విషయం తెలిసిద్ది అనమాట. సో ఆ సీరియల్ ఇంటి గుట్టు వచ్చేసి ఏంటంటే, ఫస్ట్లోనే అది ప్రీవియస్ కథలో అలాంటి వేరియేషన్ ఒకటి జరుగుతుంది. సేమ్ అలాంటి ఒక ప్రేమ విషయం వల్ల ఇల్లు బ్రేక్ అవుతుంది, పెటాకులు అయిపోద్ది అనమాట. సో అలాంటిది ఒక జనరేషన్, ఒక ప్రీవియస్ జనరేషన్లో ఒకటి జరిగింది, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఒకటి జరుగుతుంది, అది నాది రీతుది అవుతుంది. దానివల్ల కొంచెం ఇల్లు అంతా ఇది అవుతుంది అనమాట. It was a real actually. But okay. Yeah, we do have a good bonding to each other. So మేమిద్దరం అంటే బేసికల్లీ మా ఇంటి గుట్టి టీమ్ అంతా. ఇప్పుడు వరకు నేను చేసిన ఒక 5 సీరియల్స్లో నాకు ఇంటి గుట్టి ఈజ్ ద బెస్ట్ టీమ్. వై? బికాస్ వి డూ హ్యావ్ అ పర్సనల్ బాండింగ్. కానీ ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ మేము బయటికి వెళ్తాం, వి రోమ్ హియర్ అండ్ దేర్. సో బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఫ్రమ్ దేర్ మై బాండింగ్ వాట్ స్టార్టెడ్ విత్ ద యాక్చువల్ సెలబ్రిటీస్, ఐ మీన్ ఎవరైతే ఉన్నారో కో యాక్టర్స్. ఆ సీరియల్ నుంచి నాకు ఎక్కువ బాండింగ్ స్టార్ట్ అయింది. ఓకే, మళ్ళీ రీతు గారితో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? తెలియదండి. ఇఫ్ ఇన్ కేస్ ఛానల్స్ వాళ్ళు మనకి రికమెండేషన్ చేసి తనతో కో యాక్ట్ చేసే అవకాశం ఉంది అని అంటే విల్ డూ ఇట్. ఓకే, మీది ఒక అవార్డు కూడా చూసాను సార్, అంటే సీరియల్ది. ఎస్, ఇట్స్ ఇంటి గుట్టు జీ. ఎస్, జీ ఫస్ట్ సీరియల్. అది జీ ఫస్ట్ సీరియల్. సో ఇట్స్ ఇట్స్ అ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. సో ఆ క్యారెక్టర్ సిద్ధు అండి, అది చాలా మంది చూసి బికాస్ ఆఫ్ ది ఆడియన్స్ ఐ గాట్ దట్. సో అది నాకు చాలా మెమరబుల్ మూమెంట్ నా లైఫ్లో. అయితే ఇట్స్ మై ఫస్ట్ అవార్డ్ ఈవెన్ దో. సో నాకు చాలా మెమరబుల్ మూమెంట్ అది. ఓకే, ఎక్కువ అంటే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉంటున్నారు ఐషు గారితో కానీ, ఎవరితో చూసినా నిషా గౌదా గారితో కానీ. అంటే మీ లైఫ్ టర్న్ అయింది ఈ సీరియల్ నుంచి అని ఏది ఏది చెప్తారంటే? లైఫ్ టర్న్ అవటం అంటే సార్, ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే, నేను చేసే ప్రతి సీరియల్ నాకు ఏదో ఒక గుడ్ ఆపర్చునిటీ అయితే ఇస్తుంది. కంప్లీట్గా నా లైఫ్ టర్న్ అవ్వడం అంటే ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. అంటే నా ఉద్దేశం ప్రకారం ఐమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. బట్ యా, మౌనరాగం అనే ఒక మాట విని చూసారా, దట్స్ మై ఫస్ట్ హిట్ సీరియల్. సో అది అక్కడ నుంచి రావడం వల్ల మేబీ జీవాలు అది చూసి ఆ ఇంటి గుట్టికి నన్ను ప్రిఫర్ చేయటం, సో ఆ థింగ్స్ అలా ఉంటాయి కదా, అలా స్టార్ట్అప్ అయింది. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ లైఫ్ టర్న్ ఓవర్ మూమెంట్. ఈ మేఘ సందేశం సీరియల్లో మీకు బాగా కష్టమైంది సీన్ ఏంటి, టఫెస్ట్ సీన్? ఈ సీరియల్లో ఇప్పుడు దాకా 25 ఎపిసోడ్స్ దాకా జరుగుంటాయి ఆల్మోస్ట్, ఈ ఎపిసోడ్స్లో బాగా టఫెస్ట్ సీన్ ఏదనిపించింది? మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం కానీ డైరెక్టర్ గారు? ఎస్ ఎస్, బాగా చాలా ఇబ్బంది పెట్టిన సీన్ సార్ ఒకటి. ఇట్ నాకు తెలిసినంత వరకు వచ్చేసి మనకి రేపటి రోజున ఇంకా టెలికాస్ట్ అవుతుంది, అది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు. సో దెర్ ఈస్ అ సీన్ బిట్వీన్ మీ అండ్ భూమి, తనకి నా అండ్ మీన్ తను ఏదైతే మువ్వ గురించి ఒక కథ ఇప్పుడు చాలా అవుతుంది, రన్ అవుతుంది, నేను తనకి చెప్తానా లేదా అనేది. ఎస్, నేనే చెప్తాను తనకు ఒక మువ్వ కథ, కానీ అది ఏంటి అనేది నేను సస్పెన్స్, అది రివీల్ చేయను. బట్ ఆ సీన్ వరకు నేను చాలా కష్టపడ్డాను. సో అది చెప్పాను అనమాట, ఫైనల్గా అయితే చెప్పాను. బట్ ఏంటి అనేది మీరే చూడండి. అంటే ఎప్పుడు కలుస్తారు హీరో గారు? అది ఇంకా సస్పెన్స్ అండి, అది ఇంకా ఈవెన్ తో మాకే రివీల్ అవ్వలేదు. ఈవెన్ మీ షూటింగ్ చేసే మాకే రివీల్ అవ్వలేదు. అంటే గుండెల్లో అలానే ఉంటుంది. బట్ యా, ఇట్స్ అ గుడ్ జర్నీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మేఘ సందేశం. ఇట్స్ యాక్చువల్లీ సో గుడ్.
చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఐఎమ్ జస్ట్ లవింగ్. నాకు తెలిసినంత వరకు ఈ 7 ఇయర్స్లో ఐ హావెంట్ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్ యాజ్ మచ్ ప్రీవియస్ సీరియల్స్. అంటే మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తుంటే ఎక్కువ అమ్మాయిలతోనే ఉంది. అంటే చిన్ని కృష్ణుడు అనే టైటిల్ పెట్టచ్చా మీకు? లేదండి, ఎక్కువ అమ్మాయిలతోనే కాదు. ఐ లవ్ డూయింగ్ రీల్ విత్ గర్ల్స్. ఎందుకంటే దెర్ ఇస్ ఎ స్మాల్ పాయింట్ ఏంటంటే, నాకు కపుల్ మేక్ ఓవర్ రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. రాదర్ దెన్ డూయింగ్ విత్ ద బాయ్స్, కపుల్స్ అంటే ఒక ఫ్రేమ్ బ్యూటీస్ ఉంటాయి బేసికల్లీ. సో యాజ్ ఎ డాన్సర్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ విత్ ద గర్ల్స్ టు మేక్ ఇట్ అ బ్యూటిఫుల్ సోలో ఓవర్ అని చెప్పేసి. ఇప్పుడు దాకా ఎంతమంది చేశారు రీల్స్, డాన్స్ రీల్స్? ఓకే, ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు మేబీ 4 or 5. అంటే నేను చేసిన వాళ్ళల్లో, నేను చేసిన హీరోయిన్స్తో కానీ, ఐ మీన్ నేను ఎవరితో అయితే చేశాను నా కోయాక్టర్స్ నా హీరోయిన్స్తో, సో డెఫినెట్లీ వాళ్ళ అందరితో కవర్ చేశాను. ఎవరినైతే వదిలిపెట్టలేదు. యాక్చువల్గా ఈ సీరియల్ మేఘ సందేశంలో భూమి అనే పర్సన్ ఉంది, తనే హీరోయిన్, తనతో చేద్దామని ట్రై చేస్తున్నాను. పాప అవకాశం ఇవ్వట్లేదు సార్, తొక్కేస్తున్నారు అసలు. అంటే ఇప్పుడు దాకా 10 to 15 ప్రొఫైల్స్ దాకా చూసాను మీరు చేసి, మరీ 4 అన్నారు అసలు ఆడియన్స్తో. భూమి గారు ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. మరీ హీరో గారు, సెకండ్ హీరో గారు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా చూసి కొద్దిగా ఒక రీల్ అయినా చేయండి, మంచిది, వైరల్ అవుద్ది. ఓకే సార్, ఇప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పచ్చు కదా ఇప్పుడు షూటింగ్ ఈరోజు చేసిందే సార్? ఇప్పుడు ఇందాకే చేసాను. అబ్బాయిది ఎవరిది? హీరో గారిది ఉద్యోగం, వాళ్ళకేంటి సార్, ఆయనకి ఒక కంపెనీ ఉంది, ఆయనకి అసలు పెద్ద కంపెనీ ఉంది. దొరికింది, అర్థమైంది సార్. ఓకే ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగం తీసేస్తా సార్. ఎవరికైతే చెప్పకండి, భూమికి అయితే చెప్పాను తీపిచ్చేస్తానని. సో దయచేసి ఎవరికి చెప్పద్దు తీస్తే, ఎందుకంటే ఆయన మా అన్నయ్యది ఆ కంపెనీ. నన్ను అవసరమైతే నన్ను బయటకు తోసేస్తాడు తప్ప ఆయన ఎందుకు తీస్తాడని. లేదు లేదు, నేనైతే తీయలేను, నా వల్ల కాదు. కనుక ఎవరు భూమికి చెప్పకండి. భూమి గారితో మీ ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్? భూమి గారితో నా ఫన్నీ మెమరీ ఆన్ స్క్రీన్, ఎస్. ఇది చాలా నోటెడ్ థింగ్. ఏంటంటే నా ఈ ప్రీవియస్ 7 ఇయర్స్లో ఎప్పుడు ఏ పర్సన్తో నాకు ఆ ఇరిటేట్ చేయడం అనే ఫీలింగ్ ఎప్పటికీ రాలా, ఎవరి మీద రాలే, ఈ పర్సన్ ఇరిటేట్ చేయాలి, ఈ పర్సన్ ఇరిటేట్ చేయాలి. బట్ ఎస్, నాకు తెలిసినంత వరకు నాలాగా చాలామంది ఉంటారు. ఎవరినైతే భూమిని ఆ ఫస్ట్ లుక్ అంటే తన ఫేస్ని చూడంగానే చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది, ఆ చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది. ఆ ఇన్నోసెన్స్ చూడంగానే మనకి ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, అరే తను ఏడిపించాలరా, తను ఇరిటేట్ చేయాలరా, తను ఆడుకోవాలరా, ఆ వైబ్. సో తను నాకు ఎప్పుడు తన పక్కన వచ్చి కూర్చున్నా ఐ జస్ట్ వాంట్ ఇరిటేట్ హర్, ఐ జస్ట్ వాంట్ లైక్ ఎట్లా అంటే తను ఇబ్బంది పెట్టాలి, తనతో ఆడుకోవాలి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది నాకు. మంచి బాగా జిమ్ చేస్తారు కదా సార్? ఏదో సార్, ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది అంతే, ఇప్పుడు ఇంతకుముందు లేదు, ఈ మధ్య స్టార్ట్ అయింది. అంటే నాకు నార్మల్గా కొన్ని సింబల్స్ చూసినప్పుడు అష్టదిగ్బంధనం ఈ టైప్ అనిపించుద్ది. మీ చేతి మీద, రైట్ హ్యాండ్ మీద, లెఫ్ట్ హ్యాండ్ మీద ఒకటి అష్టదిగ్బంధనం సింబల్, ఒకటి ఇంకో 007. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, ఒకసారి లేదు లేదు సైన్స్ సిగ్నేచర్ కాదు, ఇది యాక్చువల్లీ ఇన్ఫినిటీలో ఇది కవరప్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ ఇట్స్ అ డాన్స్, సో ఇది ఒక డాన్స్, ఇది కవరప్ అయిపోయింది. సో ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ లో వచ్చేసి 007 సార్. ఇది అసలు ఎందుకే ఇచ్చాను కూడా నాకు తెలియదు సార్, నాకు చైనా సంథింగ్ జైన్స్ వాళ్ళది ఏమిచ్చేదట్ట అనిపించింది. సో థింగ్ ఏంటంటే, చాలా మంది పాపం నేనేమనుకున్నానంటే ఇది పాపులర్ 007 అనేది అనుకున్నాను, కానీ చాలా మందికి తెలియదు అన్న 007 అనే ఏంటన్నా, నంబర్ వేయించుకున్నావు, అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, అంతమంది లేదా నీ లక్కీ నంబరా. సో దీస్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఐల్ బి గెటింగ్ దేర్. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే, 007 ఇంటర్ టైంలో నాకు అసలు టాటూ ఏదో నా బాడీ మీద ఉండాలని ఒక పిచ్చితనంతో, ఆ రోజు ఏమి ఇప్పించుకోవాలో తెలియదే, ఫస్ట్ నా బాడీ మీద టాటూ రావాలి, అది ఏదైతేనా పర్లేదు అని ఒక దీంట్లో ఇట్ 007. ఇది కూడా నేను బెంగళూరులో ఇచ్చుకున్నా. ఓకే, అంటే హేమంత్ గారి గురించి చాలా మంది ఫ్యాన్స్ కంప్లైంట్ కూడా చేశారు జీ దాంట్లో, కామెంట్స్ చూశాను. అంటే ఎక్కువ అమ్మాయిలకే మెసేజ్లు చేస్తారు, అమ్మాయిలతో అబ్బాయిలకి అసలు ఫ్యాన్స్కి అసలు రిప్లైలు కూడా ఇవ్వట్లేదు. రిక్వెస్ట్ మెసేజ్లు చూడండి అన్నా అని చాలా మంది పెట్టారు, కొన్ని కామెంట్స్ ఇందాలే చూశాను నేను కూడా. లేదు, ద థింగ్ ఏంటంటే, సి ఇప్పుడు అమ్మాయిలకే కాంప్లిమెంట్ ఇస్తారు, అబ్బాయిలకి ఎందుకు ఇవ్వరు అని అంటే, దర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఐ హావ్ మెస్డ్ విత్ వన్ పర్సన్, వన్ గాయ్, పర్టికులర్లీ వన్ గాయ్. ఒక పర్సన్ వచ్చేసి ఇద్దరు ఉన్నారండి, చూడటానికి అబ్బాయిలాగే ఉన్నారు బట్ దే ఆరెంట్. సో అలాంటి వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ జరిగేదానికి భయం వేసేసి, అసలు ఈ వీడు అబ్బాయా కాదా అనో, అంటే అది ప్రాపర్గా అబ్బాయి అనో ప్రొఫైల్ నాకు అంత క్లారిటీ వస్తే డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు రిప్లై దమ్, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు రియాక్ట్, ఒక మెసేజ్ రియాక్ట్ ఇస్తా. కొంచెం తేడా కనిపించిన నో వే ఐ కాంట్.
సో ఇంకా లేడీస్ ప్రకారంగా వస్తే దీని వాళ్ళు స్టార్టింగ్ అన్నయ్య అని ఇస్తారు. అన్నయ్య అన్న మెసేజ్ చదివానంటే నేను ప్రాపర్గా ఇస్తానండి. లేదు హాయ్ డార్లింగ్ లేదా హాయ్ హేమంత్ ఇలా ఇచ్చినా ఐ బి లైక్ ఐల్ బి ఫార్ అవే ఫ్రమ్ ఇట్. ఎందుకు అని అంటే ఐఎమ్ మెస్డ్ అప్ విత్ మై ఓన్ థింగ్స్. నా లైఫ్లో చాలా జరిగినాయి. సో ఉద్ర బాబు ఈ గర్ల్స్ వద్దు, సింగిల్ లైఫ్ ఈజ్ ద బెటర్ లైఫ్ అని చెప్పి ఎవరు ఎంత ఇంటరాక్ట్ అయినా ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గో టు దట్ థింగ్స్ అని చెప్పి ఇచ్చానమాట స్టేట్మెంట్స్. జీ తెలుగుతో మీ అనుబంధం ఎట్లాంటిది? చాలా ఎమోషనల్ బాండింగ్ అండి. జీ అనేది అఫ్కోర్స్ నాకు ఏ టైమింగ్స్ అయినా కానీ ఏ థింగ్స్ అయినా కానీ నేను ఇంట్లో కూర్చున్నా జీ వాళ్ళు నిజంగా అరే మనోడు ఒకడు ఉన్నాడు రా, మన కుటుంబంలో ఒక మెంబర్ ఉన్నాడు ఫలానా హేమంత్ అని చెప్పేసి ఉన్నారు, మనోడిని పెట్టించుకోండి అని. అంటే నేను ఎక్కడున్నా కానీ వాళ్ళు నన్ను గుర్తించి మరీ పిలిపిస్తారు కొత్త సీరియల్స్కి. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్. నాకు ఆ విషయం మీద థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ. నేను అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఆ పార్ట్ అయినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. అంటే జీ తెలుగులో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మీకు? అప్కమింగ్ అంటే ఇంకా తెలియదు అండి. అప్కమింగ్ అయితే ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ మాకు తెలుసు ఉన్నట్టు మాకు నా దాకా రాలేదండి. ఏమో వచ్చినా ఐ విల్ బి హ్యాపీ ఫర్ ష్యూర్, ఐ విల్ బి హ్యాపీ బికాజ్ ఐ లైక్ డూయింగ్ సీరియల్స్ ఇన్ మోస్ట్లీ జీ. అంటే ఇది మళ్ళా కాంట్రవర్సీ అని ఏం లేదు, మా ఎందుకు చేయట్లేదు, ఈటీవీ అని ఎందుకు చేయట్లేదు అదేం లేదు. ఎందుకంటే నేను జీలో ఎక్కువ చేశాను కాబట్టి, ఇది ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అఫ్కోర్స్ బయట వాళ్ళు ప్రిఫరెన్స్, అంటే బయట మన ఫ్రెండ్స్ వాటి వీటికంటే మనం ఫస్ట్ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ఆ వేరియేషన్లో నేను జీ కొట్టేశాను అంతే. ఓకే, ఇంకా ఇంకేం చెప్పాలా? భూమి గారికి కానీ ఇంకెవరికైనా రీల్స్ కోసం ఇంకెవరికైనా అమ్మాలి? లేదండి, ఎవరికి అవసరం లేదు. భూమి గారితో ఇంతవరకు కుదరలేదు, ట్రై చేస్తున్నా. సీరియస్లీ, షీఈస్ అ గుడ్ డాన్సర్, షీఈస్ అ గుడ్ భరతనాట్యం డాన్సర్ అండ్ షీ కెన్ డూ ఎవ్రీథింగ్ యాజ్ అ డాన్సర్. ఎప్పుడైనా ఒక నేను భరతనాట్యం డాన్సర్ కాదండి, నాకు అస్సలు భరతనాట్యం రాదు, నేను ఫ్రీ స్టైల్ చేస్తాను, వెస్టర్న్ వేస్తాను. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు యాజ్ ఎ డాన్సర్గా ప్రతి ఒక్క డాన్సర్కి ఉంటుందండి, ఒక డాన్సర్తో మంచి ఫంటాస్టిక్ రీల్ ఒకటి చేయాలి, మంచి రీచ్ వస్తుంది, మంచి ఆ కోఆర్డినేషన్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అని. సో నేను ఆ ఉద్దేశంతో నాకు ఇప్పటి వరకు ఎవరితో అంటే నిజంగా చెప్పాలంటే ఈ 7 ఇయర్స్లో ఓపెన్గా చెప్తున్నా, నేను ఎవరి దగ్గరకు పోయి నాతో రీల్ చేయమని చెప్పి ఎవరిని అడగల. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ఆస్డ్ భూమి, గర్ల్స్లో, ముఖ్యంగా గర్ల్స్లో. రెస్పాన్స్ రాలే, అడగడం అడగడం ఫస్ట్ టైం అడిగాను సార్, దానికి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. చాలా అప్సెట్ సార్ ఇది. మీ తరపున నేను కూడా ఒకసారి చెప్తాను. కాదు పాపం, తనకి బేసికలీ రీల్స్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండదంట. ఐ రెస్పెక్ట్ హర్ డెసిషన్, తను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో తను నిజంగా హేమంత్ గారు చేద్దాం అని అంటే, బై ద వే నేను భూమి అని పిలుస్తాను. హేమంత్ గారు అంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను భూమిని అని పిలిస్తే హే భూమి మేమంతా సరదాగా పిలుస్తూ ఉంటే తను మాత్రం ఇప్పటికీ హేమంత్ గారు గారు గారు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఇచ్చిన రెస్పెక్ట్ అండి. షీఈస్ ద ఓన్లీ వన్ గర్ల్, షీఈస్ ద ఓన్లీ ఫస్ట్ పర్సన్ హూ గేవ్ మీ అ రెస్పెక్ట్. సో హేమంత్ గారు 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 అని చెప్పేసి అంతానే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, తను రేపు ఏదైనా అవకాశం ఇస్తే డెఫినెట్లీ ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు డూ విత్ హర్ డాన్స్ రీల్. డాన్స్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. నేను కూడా గారు అని పిలిచేస్తాను ఇంకా. థ్యాంక్ యూ సో మచ్, ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఎస్, మీరు ఖచ్చితంగా ఒక్కసారి చూడటం స్టార్ట్ చేయండి, మీరు చాలా బాగా ఆదరిస్తారు మా సీరియల్ని. సో మేఘ సందేశం అనేది జీ తెలుగులో సాయంత్రం 7:30 వస్తుంది, అది కూడా మండే నుంచి సాటర్డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ బ్రదర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.